ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ న్యూస్. మన ఛానల్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్, పార్ట్ టైం ఫుల్ టైం జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మీ మొబైల్కి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు ఒక ఇంటర్న్షిప్ గురించి మాట్లాడదాం. సో ఈ ఇంటర్న్షిప్ అనేది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంకా రిమైనింగ్ 2 కంపెనీస్ స్పాన్సర్షిప్తో ఇది 2 మంత్స్ ప్రోగ్రామ్ అనేది ఫ్రీగా ఇంటి దగ్గర ఉండి నేర్చుకున్నటువంటి ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ అనగానే స్టైఫండ్ ఇస్తారని చెప్పేసి మీరు అనుకోవచ్చు, బట్ స్టైఫండ్ ఉండదు. కానీ బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ అనేది మీరు ఇంటి దగ్గర ఉండే నేర్చుకోవచ్చు. సో అదే మీరు మార్కెట్లోకి వెళ్ళినట్లయితే, సో ఈ కోర్స్ అనేది అట్లీస్ట్ చాలా అమౌంట్ అనేది మీరు పే చేసి నేర్చుకోవాల్సినటువంటి సందర్భం. కానీ మీరు ఏమి పే చేయకుండా గవర్నమెంట్ ఆధ్వర్యంతో 2 కంపెనీస్ వారి సపోర్ట్తోని మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో అయితే ఇది ఎలా నేర్చుకోవాలి, ఎలా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, సో ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డాష్ బోర్డ్కి రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది AICTE ఇంటర్న్షిప్స్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, వీరి ఆధ్వర్యంలో మనం కంప్లీట్గా సైబర్ సెక్యూరిటీ వర్చువల్ ఇంటర్న్షిప్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. సో సపోర్ట్గా వీళ్ళకి సిస్కో కంపెనీ ఒకటి ఉన్నది, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి మనం చూసే ఉంటాం నాస్కామ్. సో వీళ్ళ యొక్క సపోర్ట్తోని ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సో ఇక్కడ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది మనకి 31 మార్చి వరకు టైం ఉందండి. సో ఇంకా తక్కువ రోజులు టైం ఉంది కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు అప్లై చేయండి. అప్లై చేయాలంటే కంపల్సరీ ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో సెకండ్ ఇయర్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. బీటెక్ కానీ బీఈ కానీ చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం 1 బై 1 చూద్దాం. ఇక్కడ మనకి స్టార్ట్ డేట్ ఆల్రెడీ ఇమీడియట్ అన్నారు. మీరు ఈ నోటిఫికేషన్ చూడగానే ఇప్పటివరకు ఎవరైతే మీరు అప్లై చేయలేదు, ఇంట్రెస్ట్ ఉండి సర్వీస్ సెక్యూరిటీ కోర్సు చేయాలనుకుంటున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకే, స్టైఫండ్ అనేది ఇక్కడ మనకి ఏం చూపించట్లేదండి, స్టైఫండ్ అనేది ఇవ్వరు. బట్ 2 మంత్స్ కోర్స్ అనేది మీకు ఫ్రీగా మీరు ఇంటి దగ్గర నేర్చుకునే అవకాశం మాత్రం కల్పిస్తున్నారు. సో మన కంప్లీట్గా ఇక్కడ అబౌట్ ది ప్రోగ్రామ్ ఉంది చూసినట్లయితే, యాజ్ అన్ ఆన్ గోయింగ్ ఎఫెక్ట్ టు సెట్ స్కిల్ యాజ్ అ నేషనల్ ప్రయారిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ టు ఏ డిజిటల్ టాలెంట్ హబ్ సిస్కో AICTE అండ్ నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమరీ ఆర్ లాంచ్డ్ ఇన్ వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ టు ప్రొవైడ్ 20,000 వర్చువల్ ఇంటర్న్షిప్ ఇన్ సైబర్ సెక్యూరిటీ త్రూ సిస్కో నెట్వర్క్ అకాడమీ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది సిస్కో నెట్వర్క్ అకాడమీ ప్రోగ్రామ్ ద్వారా ఇయర్లీ 20,000 వర్చువల్ ఇంటర్న్షిప్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇంతకంటే మంచి అవకాశం రాదు. సో ఫ్రెండ్స్ తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. దిస్ ఈజ్ యూనిక్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్. సో విల్ బీ హెల్ప్ బిల్డ్ ఏ పూల్ ఆఫ్ స్కిల్డ్ టాలెంట్ సిగ్నిఫికెంట్ ఫర్ ది ఫ్యూచర్ జాబ్స్ రిలెవెంట్ ఇన్ ది ఇండస్ట్రీ డీటెయిల్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈ యాజ్ ఇండికేటెడ్ బిలో. సో స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఆ స్కిల్స్ సిగ్నిఫికెంట్ చేసి ఇండస్ట్రీ ప్లస్ గవర్నమెంట్ కాంబినేషన్తో ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ కోర్స్ని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అప్లై చేయండి. ఇక్కడ మనకి పాయింట్స్ ఇచ్చారు చూడండి, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్ స్టడింగ్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈజ్ సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో ఏ ఇంజనీరింగ్ సంబంధించి అయినా సరే, ఏ స్ట్రీమ్ అయినా సరే, ఇంజనీరింగ్లో చాలా రకాల స్ట్రీమ్స్ ఉంటాయి, ఏ స్ట్రీమ్లో చదివినటువంటి వాళ్ళైనా బీటెక్ బీఈ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయవచ్చు. సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే. స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు కంప్లీట్ ఇంట్రడక్షన్ టు ది సైబర్ సెక్యూరిటీ, ఇంట్రడక్షన్ టు ది పాకెట్ ట్రాకర్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎసెన్షియల్ కోర్సెస్ వై ది కండక్టింగ్ నెట్ అకాడమీ ఇన్స్ట్రక్టర్ అట్ దేర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ వయా సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ పాత్వే అట్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమర్. సో ఇక్కడ ఈ పాత్వే కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ పాత్వే ద్వారా మీరు క్లిక్ చేసి ఆ యొక్క కోర్స్ని మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. వన్స్ స్టూడెంట్ కంప్లీట్ ది కోర్స్ అండ్ సబ్మిట్ సర్టిఫికేట్ కంప్లీట్ అట్ ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్ అనేది మీకు వీళ్ళ ద్వారా
మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. అప్రూవ్డ్ స్టూడెంట్స్ విల్ రిసీవ్ లింక్ టు క్రియేట్ అకౌంట్ April 2021. దే విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ది 3 అవర్స్ ఇండస్ట్రీ సెషన్స్ హోస్టెడ్ బై ది సిస్కో. సో 3 అవర్స్ అనేది మీకు ఉంటుందంటే, అంటే మీరు కోర్సు కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక వెబ్సైట్కి కూడా ఇచ్చారు. అదేవిధంగా మీకు అప్పుడు 3 అవర్స్ ఇండస్ట్రియల్ సెషన్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ తెలియజేశారు వాళ్ళు. నెక్స్ట్ మనకి పోస్ట్ ఇండస్ట్రీ సెషన్ స్టూడెంట్ విల్ వర్క్ ఇన్ గైడెన్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీ కోఆర్డినేట్ అట్ దేర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫర్ డిజైనింగ్ సెక్యూర్ నెట్వర్క్ ఫర్ దేర్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ పాకెట్ ట్రాకర్ స్టిమ్యులేషన్ టూల్ ద్వారా మీకు వాళ్ళు మీకు ఇన్స్టిట్యూషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుందంటున్నారు. Once the project work is finished and submitted, students will have the appear for the final quiz. Quiz program ఉంటుందంట మీరు ఫినిష్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అనేది. ఎలిజిబుల్ స్టూడెంట్స్ విల్ గెట్ వర్చువల్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్. సో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ కూడాను ఇంటర్నల్ సర్టిఫికేట్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు జాబ్స్కి అప్లై చేసినప్పుడు రెజ్యూమ్స్లో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మీరు మెన్షన్ చేస్తే సో చాలా నీట్గా ఉంటుంది. మీకు ప్రిఫరెన్స్ అనేది మొదటగా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ నోట్ దట్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ రన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డిజిటల్ స్కిల్ ఇనిషియేటివ్ ది పార్ట్నర్షిప్ విత్ నాస్కామ్ అండ్ AICTE బై ది ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్. దిస్ ఈజ్ నాట్ టు బి కన్ఫ్యూజ్డ్ విత్ సిస్కో ఇండియా స్టాండర్డ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మేనేజ్డ్ త్రూ సిస్కో కెరియర్ పేజ్. సో ఇది సిస్కో ఉందని చెప్పేసి సిస్కో వాళ్ళు వాళ్ళ యొక్క పేజ్లోకి సైట్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే వాళ్ళు కండక్ట్ చేసింది కాదు, కాబట్టి గవర్నమెంట్తో లింక్ అప్ అయి చేస్తున్నారు కాబట్టి ఆ సైట్లోకి వెళ్తే మీకు ఇది ఉండదు అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ తెలియజేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్, అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ మే రిసీవ్ అన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ డిపెండింగ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది వర్క్. ఈ విషయాన్ని మర్చిపోవద్దు, క్వాలిటీ ఆఫ్ ది వర్క్ అంటే మీకు ఇంటర్న్షిప్ జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయినటువంటి 20,000 మెంబర్స్కి కూడా ఇవ్వడం జరగదు. ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో, క్వాలిటీ ఆఫ్ వర్క్ ప్రాజెక్ట్లో క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ విషయాన్ని కూడా చూడండి. సో నేను ఇప్పుడు చెప్పిన 2 పాయింట్సే కాకుండా మీరు ఒక్కసారి 1-2 సార్లు కంప్లీట్గా చదవండి. చదివిన తర్వాత మీరు ఓకే అనుకునే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయండి. సో ఇక్కడ మనకి చెప్పాడు హూ కెన్ అప్లై. ఓన్లీ దోజ్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆర్ ఫ్రమ్ బీటెక్ ఆర్ బీఈ అండ్ స్పెషలైజేషన్ ఫ్రమ్ ఎనీ. సో బీటెక్ బీఈలో ఏ స్పెషలైజేషన్ వారైనా అప్లై చేయవచ్చు. అవైలబుల్ ఫర్ ది డ్యూరేషన్ 2 మంత్స్ మాత్రమే ఉంటుంది. హ్యావ్ రిలెవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ మెయిన్గా ఉండాలి అప్లై చేయాలని. సో టర్మ్స్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, ది టర్మ్స్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ విల్ బీ యాజ్ పర్ ది సిస్కో గైడ్లైన్స్ ప్రకారం ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేవి 20,000 ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్. సో తప్పకుండా అప్లై చేయండి. ఓకే, సో అదేవిధంగా మన ఛానల్లో సో బాగా యూజ్ఫుల్ అయినటువంటి జాబ్స్ రిలేటెడ్ స్కాలర్షిప్స్ రిలేటెడ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఉంది. సో మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే మీకే ఒక అవగాహన వస్తుంది. ఓకే అండి ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకన్ ట్యాప్ చేయడం ద్వారా మీ మొబైల్కి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఇది. సో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.